బాబుగారు మీరు మారాలి, మారి తీరాల్సిందే, ఒక్క గంట మీరు కళ్ళు మూసుకోండి, మిగిలిన పని మేము పూర్తి చేస్తామంటూ పార్టీ నేతలు రెండు రోజులుగా నిరసన దీక్షా శిబిరంలో దీక్ష చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెవిలో జోరీగల్లా చేసిన విజ్ఞప్తుల మంత్రం ఆయనపై బాగా పనిచేసింది. భారతదేశ రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు కొత్త విషయాలను చాలా వేగంగా అవలీలగా నేర్చుకుంటారనే ప్రచారముంది. ఆ ప్రచారం కేవలం ప్రచార ఆర్భాటం కాదనే విషయం చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షలో రుజువైంది. ప్రాంతీయ జాతీయ రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవాన్ని కేవలం 36 గంటల వ్యవధిలో పణంగా పెట్టి కొత్త తరం కోరుతున్న ట్రెండీ పాలిటిక్స్కు శంఖారావమూదారు. 2.5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మారాలని చంద్రబాబును టీడీపీ నేతలు అభ్యర్థించారు. కానీ చంద్రబాబు మాత్రం ముందే మారారు. 2024 ఎన్నికల్లో తాను కనుక 4వ సారి ముఖ్యమంత్రిగా అధికారం చేపడితే ఎలా ఉంటుందో సొంత పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిరసన దీక్షా శిబిరంలో ట్రైలర్ చూపించారు. 36 గంటల పాటు నిరాహార దీక్ష అనంతరం నిమ్మరసంతో దీక్ష విరమించి మైక్ అందుకున్న చంద్రబాబు సీఎం జగన్ రెడ్డిపై ఆగ్రహంతో పూనకం వచ్చిన ఉగ్ర నరసింహమూర్తిలా ఊగిపోయారు. ఉగ్రపాలన చేస్తున్న ముఖ్యమంత్రిని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలను, కార్యకర్తలను, పోలీసులను, అధికారులను ఎవ్వరిని విడిచిపెట్టేదే లేదని హెచ్చరించారు. చంద్రబాబు మార్క్ ఆగ్రహం ఎలా ఉంటుందో పోలీసులు రుచి చూస్తారని, ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారని, అప్పుడు అడుక్కున్నా సరే ఒక్కరిని వదిలిపెట్టబోయేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి, సారాతో సీఎం జగన్ రాష్ట్రాన్ని మత్తాంధ్రప్రదేశ్గా మార్చారని ఆరోపించిన చంద్రబాబు మరో 2.5 నెలల్లో పులివెందుల పాలనకు చరమగీతం పాడతామని స్పష్టం చేశారు. ఇందిరా, రాజీవ్, వైఎస్ఆర్లపైనే పోరాటం చేసి వారు భయపడేలా బెదిరించిన ఘనచరిత్ర కలిగిన తనను జగన్ రెడ్డి ఏమీ చేయలేడని తేల్చేశారు. తెలుగుదేశం పార్టీని సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయడానికి ఇంకా పార్టీలో ఏం మిగిలుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు, సానుభూతి పరుల ఆర్థిక మూలాలపై సీఎం జగన్ కోలుకోలేని దెబ్బ కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపం వచ్చిన వారిని ఒక్క దెబ్బ కొడితే మరుసటి రోజుకు మానిపోతుంది. అదే వాళ్ల చినీ తోటలు ధ్వంసం చేసి అరటి తోటలు నరికేస్తే ఆర్థికంగా కుదేలవుతారు. రాజకీయాల్లోకి వెళ్లడానికి ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోరు కనుక తాత రాజారెడ్డి సూత్రాలను జగన్ టీడీపీ విషయంలో అమలు చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతల మూలాల్ని సర్వనాశనం చేశారు. అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, కొల్లు రవీంద్ర, దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తూలిపాల నరేంద్ర, దేవినేని ఉమా వంటి నేతలను జైల్లో పెట్టించారు. పోలీసులు ఎక్కడ వస్తారో, ఏం చేస్తారో తెలియక టీడీపీ నేతలకు నిద్రలేని రాత్రులు చూపించారు. ఇంతకు 10 రెట్లు జగన్ అండ్ కో అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ తడాకా చూపిస్తామంటూ చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతూ చేతులు తిప్పుతూ చేసిన ప్రసంగాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు బాబుగారు మారారని అంటున్నారు.